హృదిస్థం భువనేశమీట్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన, ఆ గోవిందుడి యొక్క దర్శనం. అంతకన్నా గొప్ప భాగ్యం, గొప్ప కర్తవ్యం మరొకటి ఏది కూడా లేదు. అందుకే అంటున్నారు, కేవలం అలా దర్శనం చేసుకుంటే ఫలం రాదు. కొంతైనా భగవత్తత్వాన్ని తెలుసుకుని ఆ భగవత్తత్వంలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆస్వాదనం చేసే ప్రయత్నం చేస్తూ మనం గోవిందుణ్ణి దర్శనం చేసుకోవాలి. అందుకే అంటున్నారు, విభుం హృదిస్థం భువనేశమీడ్యం. హృదయము యందు ఉండేటువంటి వాడే ఈ లోకమంతా కూడా సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు కూడా వాడే. విభు అంటే సర్వం లోకమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మొత్తమంతా వ్యాపించి ఉన్నప్పుడు నీ గుండెల్లో కూడా ఉంటాడు కదా, కనుక నీ లోపల కూడా ఉన్నాడు. విభుం హృదిస్థం భువనేశమీట్యం, అలాంటి వాడు ఎవడు అంటే ఈ సకల భువనాలన్నింటికీ కూడా ప్రభువు కాగలిగినటువంటి ఏకైక మూర్తి, చతుర్దశ భువనాలకు ఏకైక మహారాజు. భువనేశం ఈట్యం, నువ్వేదైనా స్తుతించాలి అర్చించాలి అంటే ఆ స్తుతికి అర్చనకు అర్హుడైనటువంటి వాడు కూడా వాడొక్కడే, ఈ లోకంలో వేరొకడు ఎవరూ కూడా. భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్యచింత్యం. నిరాశ్రయం, నీ ఉండడానికి ఎన్నో ఆశ్రయాలు కావాలి, కానీ ఆయనకు ఏ ఆశ్రయము కూడా అవసరం లేదు, ఆయన అలా ఉంటాడు. మరి ఆయన్ని ఎలా నండి నేను అర్థం చేసుకునేది అంటే, నిర్మల చిత్తచింత్యం, మలరహితమైనటువంటి, దోషరహితమైనటువంటి, పాపరహితమైనటువంటి చిత్తము కనుక నీకుంది అంటే అప్పుడు ఆయన నీకు అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాడు. ఎంతవరకు అయితే నీ మనస్సులో దోషం ఉంటుందో, వేరొక ఆలోచనలు ఎంతవరకైతే నీ చిత్తములో పరిగెడుతూ ఉంటాయో అంతవరకు ఆయన లోపలికి రాడు, వాటిని తీసేస్తే ఆయన లోపలికి వస్తాడు. నిండా జలం ఉన్నటువంటి ఒక పాత్రలో శుద్ధమైనటువంటి క్షీరాన్ని నువ్వు నింపాలి అనుకుంటే ఆ జలాన్నంతటినీ కూడా కింద పారప్రోసి ఆ తరువాత నువ్వు క్షీరాన్ని పోయాలి. అప్పుడే క్షీరము నిండుగా నిర్మలంగా పాత్రలో ఉంటుంది. ఆ నీళ్ళని అలానే ఉంచి నువ్వు క్షీరం పోయడం మొదలు పెడితే క్షీరం పాడైపోతుంది, నీరు నీరుగా అయిపోతుంది. దానివల్ల ఏ ఉపయోగము కాదు, నీరము నీరంగానూ ఉండదు, క్షీరము క్షీరంగానూ ఉండదు. కనుక నీవు ఆచరించవలసినటువంటిది, ముందుగా నీ మనస్సు అనేటువంటి పాత్రలో ఉన్న ఈ లౌకిక ఆలోచనలన్నింటినీ కూడా పారపోసి ఆ తరువాత గోవిందుడి యొక్క భక్తిని నింపుకున్నావంటే మంచి ఫలాన్ని నువ్వు పొందుతావంటూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. అటువంటి ఉపేంద్రమూర్తిని నువ్వు కనుక శరణు వేడావు అంటే గోవిందుణ్ణి, తప్పక నీ జీవితంలో మంచి ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు అని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక మన కోసమే అర్చావతారంలో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని అప్పుడు మనం దర్శించుకోవాలి. తత్వం తెలుసుకుంటే ఒక భావన కలుగుతుంది, ఆ భావన భక్తిని పుట్టిస్తుంది. ఆ భక్తితో కనుక గోవిందుణ్ణి దర్శనం చేసుకుంటే మంచి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. మరి అటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఇంకా విశేషించి ఈ రోజున ధన్వంతరి స్వామి వారి యొక్క జయంతి. వైద్యో నారాయణో హరిహి అని
అమృత కలశ హస్తంతో మన అందరి యొక్క రోగములనన్నింటినీ కూడా రూపుమాపడానికి భగవంతుడు అవతరించినటువంటి ఒకనొక గొప్ప అవతారం. ఆ అవతారమూర్తిని కూడా ఈ రోజున మనం అందరం కూడా దర్శించుకొని సకల రోగముల నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు సాగుదాం. ఇలా మనం అందరం కూడా భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు సాగడానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఎంతగానో అవసరం. ఆ తల్లి అనుగ్రహం ఉంటే భగవంతుడు మనకి ఇట్టే వశమవుతాడు. ఆ తల్లికి కూడా ఈ రోజు నుంచి తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవములు చక్కగా ఆరంభమవుతూ ఉన్నాయి. ధ్వజారోహణతో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ఆరంభం కానున్నాయి. మరి ఆ బ్రహ్మోత్సవాలను కూడా మనం అందరం కూడా వీక్షిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రీవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.